Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ వద్ద రీల్స్తో జనసేన అభాసు పాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం సంకీర్ణ కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేన నాయకులు కార్యకర్తలు కాస్త శృతిమించుతున్నట్లే కనిపిస్తోంది. వారి వైఖరి ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలకు దారితీస్తోంది. ఏపీ శాసనసభ వద్ద జనసేనకు చెందిన ఓ కార్యకర్త, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు రీల్స్ చేయడం తాజా వివాదానికి కేంద్ర బిందువు అయింది. పవన్ కళ్యాణ్ తరహాలో గెటప్ వేసుకున్న ఓ కార్యకర్త అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద రీల్స్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ను ఇమిటేట్ చేశారు ఆ కార్యకర్త. ఆయనలాగే గడ్డం పెంచాడు, ఆయనలాగే దుస్తులను ధరించాడు. పవన్ కళ్యాణ్ తరహాలో నడుస్తూ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఈ రీల్స్ చేశాడు. దానికి బ్యాక్గ్రౌండ్గా కేజీఎఫ్ పాటను యాడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసెంబ్లీని ఆధారంగా చేసుకుని రీల్స్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో పట్ల పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సినిమా నేపథ్యం ఉండడం, పవన్ కళ్యాణ్ స్వయాన మాస్ హీరో కావడం వంటి ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ లోపల కూడా ఒకరు టేబుల్పై చేతులు పెట్టి నిల్చున్న వీడియోను వైఎస్ఆర్సీపీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడానికి అనుమతి లేనప్పటికీ వీళ్ళు ఏకంగా రీల్స్ కూడా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.